నమస్తే అండి, నా పేరు సునీల్ రెడ్డి. మాది నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం మానేగుంటపాడు గ్రామము. నేను నా చదువు వచ్చేసి బీఎస్సీ కంప్యూటర్స్ చేశానండి. తర్వాత ఉద్యోగం అనేది పెద్ద ఇంట్రెస్ట్ లేక ఫార్మింగ్ చేద్దామనే ఉద్దేశంతో పొలము అవన్నీ ఉండడం వల్ల వాటి మీద చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ అండి. దాని ద్వారా ఒక 10 సంవత్సరాల నుంచి మనకి ఆవులు కానివ్వండి, అన్ని బర్రెలు కానీ ఉన్నాయి. వాటితో పాటు కోళ్ళు పెంచుదామని ఒక 10 సంవత్సరాల నుంచి కూడా కోళ్ళు పెంచుతూ వస్తున్నాము. కాకుంటే కొంచెం మధ్య మధ్యలో ప్రాబ్లమ్స్ వల్ల, అంటే గుడ్ల మీద కోళ్ళని పెట్టడం, అవి చనిపోవడం, ఏదో ఒక ఇబ్బందితో గుడ్లన్నీ పాడవటం అట్లా జరుగుతూ ఉండింది. సో దీనికి ఆల్టర్నేట్ ఏముంది అని చూసినప్పుడు ఇంక్యుబేటర్, అంటే ఎలక్ట్రిక్ కరెంటు ద్వారా పిల్లలు వచ్చే మిషన్ ఉంది అనే సమాచారంతో యూట్యూబ్లో సెర్చ్ చేశానండి. దాంట్లో మనకి హిందీ తమిళ్లో ఎలా తయారు చేయాలనే వీడియోస్ అయితే బాగున్నాయి. వాటిని చూసి, అంటే బేసిక్గా అయితే మనకు తమిళ కూడా రాదు, సో ఎలాగోలా ఒక 15-20 రోజులు ఆ ఛానల్స్ అన్ని చూసి, ఆ వీడియోస్ అన్నీ చూసి ఇంక్యుబేటర్కి ఏమేమి వస్తువులు కావాలి అన్నీ తెప్పించుకొని ఒక ఇంక్యుబేటర్ రెడీ చేశానండి. అది దాంట్లో మీకు ఇప్పుడు ఏమేమి వస్తువులు వాడాము, అవి ఎలా పిల్లలు బయటకు వస్తాయి అనేది, ఎన్ని రోజులు పడుతుంది, దాని గురించి పూర్తిగా వివరిస్తానండి. ఓకే అండి, ఇది ఇంక్యుబేటరు. దీన్ని మనం థర్మాకోల్ బాక్స్తో రెడీ చేసాము. థర్మాకోల్ ఎందుకు చూస్ చేసామంటే థర్మాకోల్ అనేది కూల్ని కానీ హీట్ని కానీ నీట్గా మేనేజ్ చేస్తుంది, ప్లస్ ఏంటంటే ఖర్చు కూడా తక్కువ. సో మీకు దీని లోపల ఏం పార్ట్స్ ఉన్నాయని చూపిస్తానండి. సైడ్ పెడదాం. లోపల మీరు చూసినట్టయితే మనం ఇక్కడ 2 బల్బ్స్ వాడాం. ఒకటి వచ్చేసి ప్రధానంగా మెయిన్ లైట్ అండి, ఇంకొకటి సేఫ్టీ. సేఫ్టీ ఎందుకంటే నైట్ టైం పొరపాటున ఒక లైట్ కాలిపోయింది అనుకోండి, ఇంకొక లైట్ సేఫ్గా ఉంటుంది. సో ఆ పర్పస్ కోసం లోపల 2 లైట్లు వాడాం. ఈ లైట్లు ఎందుకంటే బాక్స్లో మనకి టెంపరేచర్ అనేది నీట్గా కరెక్ట్గా మెయింటైన్ చేసేదానికోసం బల్బ్స్ వాడాం. అదేవిధంగా ఇక్కడ ఫ్యాన్ వాడామండి, ఒక ఫ్యాన్. అది మనకి పీసీలో వాడే ఫ్యాన్, కంప్యూటర్ సిస్టంలో ఉండే ఫ్యాన్ అండి అది. ఆ ఫ్యాన్ ఎందుకంటే ఈ బాక్స్లో హీట్ని కంప్లీట్గా స్ప్రెడ్ చేస్తుంది, దానికోసం ఫ్యాన్ వాడాం. నెక్స్ట్ వచ్చి ఇక్కడ మోటార్ అండి, లోపల మోటార్ ఉంది. ఆ మోటార్ ఎందుకంటే కోడ్ అనేది న్యాచురల్గా ఎగ్స్ని తిప్పుకుంటుంది. ఆ మెథడ్ ఇక్కడ లేదు కాబట్టి ఎగ్స్ అనేవి రొటేట్ కావాలి, ఆ రొటేషన్ కోసము ఈ మోటార్ను వాడాం. నెక్స్ట్ మీరు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఒక బౌల్ పెట్టామండి. ఈ బౌల్లో వాటర్ ఉంచాలి. వాటర్ అనేది ఎందుకంటే మనకి త్రూఅవుట్ 21 రోజుల పాటు కూడా ఈ బాక్స్లో తేమ అనేది మెయింటైన్ కావాలి, హ్యూమిడిటీ, దానికోసం వాటర్ని యూస్ చేసాం. ఇవన్నీ టైం టు టైం కరెక్ట్గా వర్క్ అవ్వాలి, టర్న్ అవ్వాలి అంటే మనకి ఈ ముందున్న బాక్స్లో ఒక 2 వస్తువులు ఉన్నాయండి. ఒకటి వచ్చేసి థర్మోస్టాట్ అంటాము, ఇంకోటి ఆటోమేటిక్ టైమర్. ఈ టైమర్ అనేది ప్రతి 2 అవర్స్కి ఒకసారి ఈ మోటార్ని టర్న్ చేస్తుంది. ఈ థర్మోస్టాట్ అనేది ఈ బాక్స్లో మనం ఎంతైతే టెంపరేచర్ ఉండాలనుకుంటామో ఆ టెంపరేచర్ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. అంటే మనం ఇప్పుడు దీంట్లో 37.7 సెట్ చేస్తున్నాం, ఆ టెంపరేచర్ రాగానే ఈ లైట్స్ ఆగిపోతాయి. ఒక 1 డిగ్రీ తగ్గిన తర్వాత మళ్ళీ ఆటోమేటిక్గా ఈ లైట్స్ అనేవి ఆన్ అవుతాయి. అట్లాగా 21 డేస్ ఆన్ అవుతూ ఆఫ్ అవుతూ ఈ బాక్స్లో హీట్ని కరెక్ట్గా మెయింటైన్ చేస్తాయి. ఇప్పుడు మీకు ఈ బాక్స్లో ఉన్న వస్తువుల గురించి ఒక 2 మినిట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే అండి, ఇక్కడ చూసారంటే మీరు ఇది, దీన్ని టైమర్ అంటాము. ఇది ప్రతి 2 అవర్స్కి ఒకసారి లోపల మోటార్ని ఒక 1 మినిట్ పాటు రన్ చేసి మళ్ళీ అదే ఆటోమేటిక్గా ఆగిపోతుంది. ఈ టైమర్ అనేది మనకి ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్లో కానీ అవైలబుల్ ఉంటుంది. ఇది కేవలం మోటార్ తిప్పేదానికి వరకు మాత్రమే యూజ్ అండి. ఇంకా నెక్స్ట్ ఇది మీరు చూసినట్టయితే దీన్ని థర్మోస్టాట్ అంటాం. ఈ థర్మోస్టాట్ అనేది లోపల వెలుగుతున్న బల్బ్స్ని ఆన్ అండ్ ఆఫ్ చేసేదానికి, అంటే లోపల టెంపరేచర్ని మెయింటైన్ చేసేదానికోసం ఈ థర్మోస్టాట్ అనేది ఉపయోగపడుతుంది. ఇంకా ఇది వస్తే అడాప్టర్ అండి. ఈ అడాప్టర్ వచ్చేసి ఖచ్చితంగా 12 వాల్ట్స్ 2 యాంప్స్ ఆ రేంజ్లో ఉన్నదే తీసుకోవాలి, తక్కువ ఎక్కువ అనేది తీసుకోకూడదండి. ఎందుకంటే ఈ థర్మోస్టాట్ అనేది 12 వాల్ట్స్కి సంబంధించింది మాత్రమే కాబట్టి ఖచ్చితంగా 12 వాల్ట్స్ మాత్రమే తీసుకోవాలి.
ఇంకోటి ఈ అడాప్టర్ అనేది లోపల మన కంప్యూటర్ ఫ్యాన్కి సంబంధించింది కూడా ఇక్కడ నుంచే కనెక్షన్ వెళ్తుంది. అది కూడా 12 వాల్ట్స్ ఫ్యాన్. ఇప్పుడు మీకు అది ఎలా ట్రే అనేది ఎలా టర్న్ అవుతుందో దీనిలో చూపిస్తానండి. ఈ మాన్యువల్ అనేది కానీ మనం ప్రెస్ చేసినట్టయితే లోపల ట్రే టర్న్ అవుతుంది. ఈ దీంట్లో 3 ఆప్షన్స్ ఉంటాయండి, ఒకటి ఆన్, ఒకటి ఆటో, ఒకటి ఆఫ్. మనం ప్రజెంట్ చూపించేదానికి మాన్యువల్ ప్రెస్ చేస్తున్నాను. మీరు చూసినట్టయితే లోపల ట్రే అనేది తిరుగుతూ ఉంటుంది. ఈ ట్రే అనేది మనకి రోజులో 12 సార్లు అంటే ప్రతి 2 గంటలకు ఒకసారి 1 నిమిషం పాటు తిరిగి అదే మళ్ళీ ఆగిపోతుందండి. ఇట్లా తిరగడం వల్ల ఏంటంటే ఎగ్ అనేది లోపల ఎంబ్రియో బాగా డెవలప్ అవుతుంది, పిల్ల అనేది ఎనర్జీగా ఆరోగ్యంగా పుడుతుంది. ఈ తిరగకపోతే హ్యాచింగ్ కెపాసిటీ అంటే 10 గుడ్లకి 4 అట్లా పుడతాయి. అదే ఈ రొటేషన్ అనేది ఉంటే ఖచ్చితంగా మీకు 7 పిల్లలు 8 పిల్లలు అయ్యేదానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ ఇంక్యుబేటర్ అనేది మీరు సులభంగా నేర్చుకోవచ్చండి. మీకు ఎలా చేసుకోవాలనే దాన్ని మనది ఒక వెబ్సైట్ ఉంది, ఆ వెబ్సైట్ని ఈ డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాము వీడియో కింద డిస్క్రిప్షన్లో. మీరు ఆ వెబ్సైట్లోకి వెళ్ళేసి నీట్గా అంటే ఏ వస్తువులు కావాలి, ఎలా తయారు చేయాలి, ఏ వస్తువు ఎక్కడ దొరుకుతుంది అనేది మీకు క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ మొత్తం వెబ్సైట్లో ఉంటుంది. మీకు ఇంకా డౌట్ ఉంటే మీరు నా దగ్గరికి సండే మార్నింగ్ టు ఈవినింగ్ ఏ టైంలో వచ్చినా కూడా నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇంకోటి ఏంటంటే ఈ బాక్స్ అనేది మీరు ఓన్గా చేసుకుంటే మీకు ఫ్యూచర్లో ఇది 36X కెపాసిటీ, మీరు ఫ్యూచర్లో 100 కానీ 500 కూడా చేసుకునేదానికి మీకు అవకాశం ఉంటుంది. ఈ బాక్స్ అనేది మీరు చేసుకుంటేనే బెస్ట్. ఇంకోటి ఏంటంటే అండి, నన్ను చేసేమంటే నేను కేవలం నెల్లూరు జిల్లా వాళ్ళకి మాత్రమే చేసివ్వగలను. ఎందుకంటే ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా లాంగ్ అనేది కష్టము. సో మన డిస్టిక్ వాళ్ళు అయితే, నెల్లూరు జిల్లా వాళ్ళు అయితే ఎక్కడికైనా వచ్చి హెల్ప్ తీసుకోవచ్చు, నేనైనా వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. మన మెయిన్ మోటివ్ ఏంటంటే ప్రతి జిల్లాలో కూడా ఒక ఇంక్యుబేటర్ అనేది రెడీ కావాలి, ఆ జిల్లాలో ఉన్న వాళ్ళు ఆ జిల్లాలో వాళ్ళకి హెల్ప్ చేయడం. అలా త్రూఅవుట్ మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇది యూజ్ అవుతుందని అనుకుంటున్నామండి. మీ ఇంకేమన్నా హెల్ప్ కావాలంటే ఇంక్యుబేటర్కి సంబంధించి ఆ వెబ్సైట్లో నా డీటెయిల్స్ ఉన్నాయి, కాంటాక్ట్ నెంబర్ ఉంది, వాట్సాప్ నెంబర్ ఉంది, వాటికి కాల్ చేస్తే నేను మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తానండి. కాకపోతే టైమింగ్స్ అనేవి కొంచెం మెయింటైన్ చేయండి, అంటే మార్నింగ్ 5 to 6 కాల్ చేయండి, లేదా నైట్ 8:30 to 9:30 కాల్ చేస్తే నేను ఫ్రీగా ఉంటాను, మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసేదానికి నాకు అవకాశం దొరుకుతుంది. దయచేసి అర్థం చేసుకుంటారని భావిస్తున్నాము. ఇది మీరు తయారు చేసుకోవాలన్నదే మా ఫైనల్ ఆకాంక్ష.